హలో పిల్లలు, మీరు బాగున్నారు కదూ? నేను మాధురి, మీ తెలుగు టీచర్ని. పిల్లలు, మనం 5వ తరగతి తెలుగు తోటలోని 3వ పాఠం ప్రకృతి వర్ణనకు సంబంధించిన కొండవాగు మొదటి భాగాన్ని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 2వ భాగం నేర్చుకుందాం. ముందుగా 2వ భాగం నేర్చుకునే ముందు మొదటి భాగంలో నేర్చుకున్న అంశాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ పాఠం మొదటి భాగంలోని ముఖ్యాంశాలు. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. కవి పరిచయం. కొండవాగు పాఠం. పదాలు, అర్థాలు. వినడం, ఆలోచించి మాట్లాడటం. చదవడం, వ్యక్తీకరణ. పదజాలం. మొదటి భాగంలోని ముఖ్యాంశాలను చూశాం కదా పిల్లలు, మరి ఇప్పుడు 2వ భాగంలోని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ముఖ్యాంశాలు: స్వీయ రచన, సృజనాత్మకత, భాషా అంశాలు, ధారణ చేద్దాం, పాడుకుందాం వడగళ్ళు, కవి పరిచయం. ముఖ్యాంశాలను చూశాం కదా పిల్లలు, మరి ఇప్పుడు అభ్యసన లక్ష్యాలను పరిశీలిద్దాం. అభ్యసన లక్ష్యాలు: తాను చేసిన విహారయాత్రను గూర్చి మిత్రులకు లేఖ రాయగలరు. నేలపట్టు పక్షుల రక్షణ కేంద్రం గురించి సొంత మాటల్లో చెప్పగలుగుతారు. నామవాచకం, సర్వనామం గురించి నేర్చుకుంటారు. ధారణ చేద్దాంలోని జనని జనకుల గొలుచుట అనే పద్యాన్ని, భావాన్ని నేర్చుకుంటారు. వడగళ్ళు గేయాన్ని రాగయుక్తంగా పాడతారు. అభ్యసన లక్ష్యాలను చూశాం కదా పిల్లలు, ముఖ్యాంశాలలో మొదటి అంశమైన స్వీయ రచనను పరిశీలిద్దాం. స్వీయ రచన. పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న: నీటి బుగ్గ దగ్గర నుండి పాయలు ఎలా వస్తున్నాయి? 2వ ప్రశ్న: కొండపై నుండి చూస్తుంటే ఊరు ఎలా కనిపిస్తుంది? 3వ ప్రశ్న: ఆకాశంలో మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి? పిల్లలు, ఈ ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇప్పుడు తర్వాతి అంశమైన సృజనాత్మకతను పరిశీలిద్దాం. సృజనాత్మకత. పిల్లలు, ఈ పేరాను మీరు కూడా నాతో పాటు చదవండి. పిల్లలు, నేలపట్టు పేరు ఎప్పుడైనా విన్నారా? అది ఒక పక్షుల రక్షిత కేంద్రం. ఇది నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం సమీపంలో ఉంది. ఈ ప్రాంతానికి మేము, గూడబాతులు, పెలికాన్, ఎర్రకాళ్ళ కొంగలు, నల్లకాళ్ళ కొంగలు, నారాయణ పక్షులు, తెడ్డుముక్కు కొంగలు, చుక్కమూతి బాతులు, స్వాతి కొంగలు లాంటి ఎన్నో పక్షులు దేశ విదేశాల నుండి ఇక్కడకు వస్తాయి. అందులో గూడబాతులు అక్కడ చెట్లపై గూళ్ళు కట్టి గుడ్లను పొదిగి పిల్లలను చేస్తాయి. ఇంతకీ మేమెవరో చెప్పలేదు కదా, మమ్మల్ని సముద్రపు రామచిలుకలు, ఫ్లెమింగోలు అంటారు. మేము చాలా అందంగా ఉంటాం. మేమంటే మీకే కాదు, పెద్దలకు కూడా ఇష్టమే. మా పేరుతోనే సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుపుతారు. మేము పులికాట్ సరస్సులో చేపలు వేటాడుతూ కనిపిస్తాం. అక్కడ నీళ్లు తగ్గిపోతుంటే మా పిల్లలతో సహా మా దేశమైన నైజీరియాకు వెళ్ళిపోతాం. పిల్లలు, మా గురించి తెలుసుకున్నారు కదా, ఒకసారి మీరు కూడా మమ్మల్ని దర్శించండి. పేరాను చక్కగా చదివారు కదా పిల్లలు, ఇప్పుడు ఈ సంభాషణను పూరించండి. పూరిస్తారు కదూ? మరి ఇప్పుడు తరువాతి అంశమైన ప్రశంసను పరిశీలిద్దాం.
ప్రశంస. విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడి పరిసరాలలో చెత్తా చెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచాలి. ఇలా మీరు వెళ్ళిన చోట పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించిన మీ మిత్రులను ఎలా ప్రశంసిస్తావు? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీ స్నేహితులతో చర్చించండి. ఇప్పుడు తరువాతి అంశమైన భాషా అంశాలు పరిశీలిద్దాం. పిల్లలు, భాషాంశాలలో భాగంగా నామవాచకాల గురించి తెలుసుకుందాం. నామవాచకం అంటే తెలుసా మీకు పిల్లలు? వ్యక్తుల పేర్లు, ఊర్ల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, ఇలా పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు. భాషాంశాలు. పిల్లలు, మీరు కూడా నాతో పాటు ఈ పేరాను చదవండి. రాజశేఖరం కొడుకు విజయ్. అతడు పెద్ద చదువులు చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. తన తాతగారిని చూడడానికి సిద్ధాంతం గ్రామానికి వచ్చాడు. తాతగారి ద్వారా గ్రామ పరిస్థితులను తెలుసుకున్నాడు. అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తన గ్రామానికి సేవ చేయాలనుకున్నాడు. గ్రామంలోని పాఠశాల, వైద్యశాల, చెరువు మొదలైన వాటిని చూశాడు. వాటికి మరమ్మతులు చేయించాడు. ఆ ఊరిలో ఒక కాలువ ఉంది, దాన్ని బాగు చేయించాడు. ఆ ఊరికి మంచి రహదారి వేయించాడు. గ్రామ సమస్యలు చాలా వరకు పరిష్కరించాడు. వ్యక్తుల పేర్లు, ఊర్ల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, ఇలా పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారని తెలుసు కదా? పేరాను చక్కగా చదివారు కదా పిల్లలు? అయితే ఈ పేరాలో ఉన్న నామవాచకాలను పరిశీలించండి. ఇప్పుడు మనం నామవాచకానికి సంబంధించిన కొన్ని వాక్యాలను పరిశీలిద్దాం. కింది వాక్యాలను చదవండి, నామవాచకాలను గుర్తించండి, వాటికి కింద గీత గీయండి. మొదటి వాక్యం: సరళ మామిడి పండు తింటుంది. రెండవ వాక్యం: కరీం సెలవులకు పాలకొల్లు వెళ్ళాడు. మూడవ వాక్యం: చెల్లాయమ్మ అడవికి వెళ్ళి విస్తరాకులు తెచ్చింది. నాలుగవ వాక్యం: శ్రీను వాళ్ళ నాన్నగారు కారులో తిరుపతి వెళ్ళారు. ఇప్పుడు నామవాచకానికి సంబంధించిన కొన్ని అభ్యసన కృత్యాలు చూద్దాం. మొదటి ప్రశ్న. జావేద్ అలా చుట్టూ చూస్తూనే కూర్చున్నాడు. ఈ వాక్యంలో నామవాచకాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ఏ చుట్టూ, బి కూర్చున్నాడు, సి జావేద్, డి చూస్తూనే. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం సి జావేద్. ఇప్పుడు రెండవ ప్రశ్నను చూద్దాం. రెండవ ప్రశ్న: నామవాచక పదాలను గుర్తించండి. సిద్ధాంతం, వేయించాడు, పాఠశాల, విజయ్, వైద్యశాల ఉన్నాయి. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం సిద్ధాంతం, పాఠశాల, విజయ్, వైద్యశాల. ఇప్పుడు మూడవ ప్రశ్నను చూద్దాం. మూడవ ప్రశ్న: కింది వానిలో నామవాచకాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ఏ వెళ్ళాం, బి మంచి, సి సూర్య, డి చాలా. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం సి సూర్య. ఇప్పుడు నాలుగవ ప్రశ్నను చూద్దాం. నాలుగవ ప్రశ్న:
కింది వాణిలో నామవాచకాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ఏ వచ్చాడు, బి రామాపురం, సి వాటిని, డి ఎర్రని. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం బి రామాపురం. ఇప్పుడు భాష అంశాల్లో తర్వాతి అంశాన్ని నేర్చుకుందామా పిల్లలు? ఇప్పుడు మనం భాషాంశాలలో భాగంగా సర్వనామాల గురించి తెలుసుకుందాం. నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. పిల్లలు, మీరు కూడా నాతో పాటు ఈ పేరాను చదవండి. నేను గ్రామానికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే అని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. అమ్మ మాటలను నేను శ్రద్ధగా వినేవాడిని. తన మాటలు నా మనసులో నాటుకున్నాయి. ఆ మాటలే నా ఔదార్యానికి బాటలు వేశాయి. నా గ్రామానికి సేవ చేయాలని సంకల్పం కలిగింది. మీరు కూడా మన గ్రామానికి సేవ చేయడానికి ముందుకు రావాలి. నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. పిల్లలు, ఇచ్చిన పేరాలో గీత గీసిన పదాలను గమనించండి. ఇవన్నీ నామవాచకానికి బదులుగా వాడారు. వీటిని సర్వనామాలు అంటారు. ఇచ్చిన పేరాలో నేను, నా ఉన్నాయి చూసారా? నేను అన్నది నామవాచక రూపం, నా అన్నది విశేషణ రూపం. ఇలాంటి మరిన్ని రూపాలను చూద్దాం. నేను, నా. నీవు, నీ. తాను, తన. తాము, తమ. వారు, వాళ్ళ. అవి, వాణి లేదా వాటి. మేము, మా. మనం, మన. మీరు, మీ. అతడు లేదా వాడు, వాడి. అది, దాని. ఇప్పుడు సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలను చూద్దాం. ద్వితీయ విభక్తి అంటే నిన్, నున్, లన్, కూచి గురించి తెలుసు కదా పిల్లలు. ఇప్పుడు సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలను నేర్చుకుందాం. నేను, నన్ను. మనం, మనల్ని. మీరు, మిమ్మల్ని. వాళ్ళు, వాళ్ళని. అవి, వాటిని. తాము, తమర్ని. నీవు, నిన్ను. వాడు లేదా అతడు, వాణ్ణి లేదా అతన్ని. అది, దాన్ని. ఇప్పుడు సర్వనామానికి సంబంధించిన కొన్ని అభ్యసన కృత్యాలు పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న. కిరణ్ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నాడు. ఆయన కార్యాలయం నుండి సాయంత్రం ఇంటికి వస్తాడు. ఈ వాక్యంలో సర్వనామాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ఏ కిరణ్, బి సాయంత్రం, సి ఆయన, డి వస్తాడు. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం సి ఆయన. ఇప్పుడు రెండవ ప్రశ్నను చూద్దాం. రెండవ ప్రశ్న. రాణి దివ్య స్నేహితులు, వాళ్ళు కలిసి ఆటలు ఆడతారు. ఈ వాక్యంలో సర్వనామాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ఏ రాణి, బి దివ్య, సి ఆటలు, డి వాళ్ళు. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం డి వాళ్ళు. ఇప్పుడు మూడవ ప్రశ్నను చూద్దాం.
మూడవ ప్రశ్న. మేరీ పాటలు పాడుతుంది, ఆమె పాటల పోటీలో బహుమతి గెలుచుకుంది. ఈ వాక్యంలో సర్వనామాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ఏ మేరీ, బి ఆమె, సి పాటలు, డి బహుమతి. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం బి ఆమె. ఇప్పుడు నాలుగవ ప్రశ్నను చూద్దాం. నాలుగవ ప్రశ్న. లంబసింగి అందమైన ప్రదేశం, అది చాలా చల్లగా ఉంటుంది. ఈ వాక్యంలో సర్వనామాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ఏ లంబసింగి, బి అది, సి అందమైన, డి ప్రదేశం. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం బి అది. ఇప్పుడు తరువాతి అంశమైన ధారణ చేద్దాం పరిశీలిద్దాం. ధారణ చేద్దాం. జనని జనకుల గొలుచుట తనయునకును ముఖ్యమైన ధర్మము. జనకుల గొల్చుట కంటెను దనయునకభ్యధికమైన ధర్మము గలదే. భావం: తల్లిదండ్రులను సేవించడం కంటే కుమారునికి మరే ఇతర ముఖ్యమైన ధర్మం లేదు. పిల్లలకు తల్లిదండ్రులను సేవించుటకు మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు. ఈ పద్యాన్ని శ్రీనాథుడు రచించాడు. మరి ఇప్పుడు తరువాతి అంశమైన పాడుకుందాంను పరిశీలిద్దాం. పిల్లలు, ఇప్పుడు మనం పాడుకుందాంలో భాగంగా వడగల్లు పాటను నేర్చుకుందాం. మీరంతా సిద్ధంగా ఉండండి. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్న ముద్దలా చెండ్లు. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్న ముద్దలా చెండ్లు. వేసవి వెళ్ళింది, వడగాడ్పు మళ్ళింది, చల్లా చల్లని పిల్ల వాయువులు వీచాయి. వేసవి వెళ్ళింది, వడగాడ్పు మళ్ళింది, చల్లా చల్లని పిల్ల వాయువులు వీచాయి. ప్రొద్దు పొగరంతాను అణిగింది మణిగింది, ఉరుములు మెరుపులు ఉరకలు వేశాయి. ప్రొద్దు పొగరంతాను అణిగింది మణిగింది, ఉరుములు మెరుపులు ఉరకలు వేశాయి. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్న ముద్దలా చెండ్లు. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్న ముద్దలా చెండ్లు. ఆకాశమంతాను ఆయాసపడ్డాది, మబ్బు దొంతర్లిట్టే ముసురుకు పోయాయి. ఆకాశమంతాను ఆయాసపడ్డాది, మబ్బు దొంతర్లిట్టే ముసురుకు పోయాయి. జలజల చుక్కల్లో గలగల వడగళ్ళు రాలాయి చేతుల్లో కరిగాయి క్షణముళ్ళు. జలజల చుక్కల్లో గలగల వడగళ్ళు రాలాయి చేతుల్లో కరిగాయి క్షణముళ్ళు. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్న ముద్దలా చెండ్లు. ఆవులు దూడలు గంతులు వేశాయి, చెట్లన్నీ పుట్లన్నీ సేదళ్ళు వేరాయి. ఆవులు దూడలు గంతులు వేశాయి, చెట్లన్నీ పుట్లన్నీ సేదళ్ళు వేరాయి. భూదేవి గర్భాన మొక్కలు మొలిచాయి, క్షణములో జగమంతా పచ్చబడ్డాది. భూదేవి గర్భాన మొక్కలు మొలిచాయి, క్షణములో జగమంతా పచ్చబడ్డాది. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్న ముద్దలా చెండ్లు.
వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని కులలేని వెన్న ముద్దలా చెండ్లు, బీరల్లు చిక్కుళ్ళు కాకర కాసర, మల్లెలు మొల్లలు బంతి చామంతులు, బీరల్లు చిక్కుళ్ళు కాకర కాసర, మల్లెలు మొల్లలు బంతి చామంతులు, విత్తులు చల్లాము మొక్కలు నాటాము పచ్చ పైరులు విచ్చే పచ్చ సిరులన్నీని, విత్తులు చల్లాము మొక్కలు నాటాము పచ్చ పైరులు విచ్చే పచ్చ సిరులన్నీని, వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెరలేని కులలేని వెన్న ముద్దలా చెండ్లు, వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని కులలేని వెన్న ముద్దలా చెండ్లు, ఆకాశ మలివేణి జడలోన మెరిసింది ఏడు రంగుల ఇంద్రధనుసు పూదండ, ఆకాశ మలివేణి జడలోన మెరిసింది ఏడు రంగుల ఇంద్రధనుసు పూదండ, ఎండలు వానలు చెట్ట పట్టాలతో తడిపాయి, ఎండలు వానలు చెట్ట పట్టాలతో తడిపాయి, వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, కులలేని వెన్న ముద్దలా చెండ్లు, వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని కులలేని వెన్న ముద్దలా చెండ్లు, ఎండలు వానలు చిటపటల నాడుతూ మా ఇళ్ళు మామళ్ళు మా ఇళ్ళు తడిపితే, ఎండలు వానలు చిటపటల నాడుతూ మా ఇళ్ళు మామళ్ళు మా ఇళ్ళు తడిపితే, అటు ఆరు బయటకు ఇటు చూరు క్రిందకు పరుగులు తీస్తూను పకపకాడాము, అటు ఆరు బయటకు ఇటు చూరు క్రిందకు పరుగులు తీస్తూను పకపకాడాము, వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్న ముద్దలా చెండ్లు, వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్న ముద్దలా చెండ్లు, వెలలేని తులలేని వెన్న ముద్దలా చెండ్లు. కవి పరిచయం. ఈ పాటను రాసిన కవి పేరు ఏడిద కామేశ్వరరావు. ఈయన కాలం 12/9/1913 నుండి 1984 వరకు. ఈయన రచనలు రాష్ట్రగీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర. ఈయన ప్రత్యేకత ఆకాశవాణిలో పనిచేశారు. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు. బాలల కోసం ఎన్నో పాటలు నాటికలు రాశారు. ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలు మీకు ఎంతవరకు అర్థమయ్యాయో కొన్ని అభ్యసన కృత్యాల ద్వారా చూద్దాం. మొదటి ప్రశ్న. ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుపుతారు? ఆప్షన్స్ ఏ మే, బి నవంబర్, సి జనవరి, డి జూలై. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం సి జనవరి. ఇప్పుడు రెండవ ప్రశ్నను చూద్దాం. రెండవ ప్రశ్న. పేర్లను తెలిపే పదాలను ఏమంటారు? ఆప్షన్స్ ఏ విశేషణాలు, బి నామవాచకాలు, సి సర్వనామాలు, డి క్రియలు. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం బి నామవాచకాలు. ఇప్పుడు మూడవ ప్రశ్నను చూద్దాం. మూడవ ప్రశ్న. మేరీ రోజు ఆటలు ఆడుతుంది. ఈ వాక్యంలో నామవాచకాన్ని గుర్తించండి. ఆప్షన్స్ ఏ మేరీ, బి రోజు, సి ఆటలు, డి ఆడుతుంది.
సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం ఏ, మేరీ. ఇప్పుడు నాలుగవ ప్రశ్నను చూద్దాం. నాలుగవ ప్రశ్న, నామవాచకానికి బదులుగా వాడే పదాలను ఏమంటారు? ఆప్షన్స్ ఏ విశేషణాలు, బి నామవాచకాలు, సి సర్వనామాలు, డి క్రియలు. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం సి సర్వనామాలు. ఇప్పుడు ఐదవ ప్రశ్నను చూద్దాం. ఐదవ ప్రశ్న, అవి కొన్ని నృత్యం చేస్తున్నాయి. ఈ వాక్యంలో సర్వనామాన్ని గుర్తించండి. ఆప్షన్స్ ఏ కొన్ని, బి నృత్యం, సి అవి, డి చేస్తున్నాయి. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం సి అవి. ఇప్పుడు ఆరవ ప్రశ్నను చూద్దాం. ఆరవ ప్రశ్న, నీవు ద్వితీయ విభక్తి రూపాన్ని రాయండి. ఆప్షన్స్ ఏ నేను, బి నన్ను, సి నిన్ను, డి నువ్వు. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం సి నిన్ను. ఇప్పుడు ఏడవ ప్రశ్నను చూద్దాం. ఏడవ ప్రశ్న, నేను పదానికి విశేషణ రూపం ఏమిటి? ఆప్షన్స్ ఏ నీవు, బి నా, సి నిన్ను, డి నీ. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం బి నా. ఇప్పుడు ఎనిమిదవ ప్రశ్నను చూద్దాం. ఎనిమిదవ ప్రశ్న, జననీ జనకుల పద్యాన్ని ఎవరు రచించారు? ఆప్షన్స్ ఏ వేమన, బి తిక్కన, సి బద్దెన, డి శ్రీనాథుడు. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం డి శ్రీనాథుడు. ఇప్పుడు తొమ్మిదవ ప్రశ్నను చూద్దాం. తొమ్మిదవ ప్రశ్న, వడగళ్ళు పాటను ఎవరు రచించారు? ఆప్షన్స్ ఏ ఏడిద కామేశ్వరరావు, బి రాయప్రోలు, సి జమదగ్ని శర్మ, డి బోయి భీమన్న. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం ఏ ఏడిద కామేశ్వరరావు. ఇప్పుడు పదవ ప్రశ్నను చూద్దాం. పదవ ప్రశ్న, రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు ఎవరు? ఆప్షన్స్ ఏ జాకోబ్, బి రాయప్రోలు, సి ఏడిద కామేశ్వరరావు, డి జమదగ్ని శర్మ. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. సరైన సమాధానం సి ఏడిద కామేశ్వరరావు. పిల్లలు, ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానం చెప్పారు కదా. అయితే మీకు ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలు బాగా అర్థమయ్యాయన్నమాట. పిల్లలు, ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాలను ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. పునశ్చరణ, లేఖ రాసే విధానాన్ని నేర్చుకున్నాం. నేలపట్టు పక్షుల రక్షణ కేంద్రం గురించి నేర్చుకున్నాం. నామవాచకం సర్వనామం గురించి నేర్చుకున్నాం. ధారణ చేద్దాంలోని జననీ జనకుల అనే పద్యాన్ని, భావాన్ని నేర్చుకున్నాం. వడగళ్ళు గేయాన్ని రాగయుక్తంగా పాడటం నేర్చుకున్నాం. ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలను శ్రద్ధగా విని నేర్చుకున్నారు కదూ పిల్లలు. ధన్యవాదాలు.